ఇదండి చిలకడ దుంపలతోటే బెల్లం కలిపి హల్వా చాలా బాగుంటుందండి ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం వేసాం కాబట్టి ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి మీరు చేసే రుచి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి మన వంటలకు స్వాగతం అండి ఈరోజు స్వీట్ పొటాటో బెల్లంతో హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం కావలసిన సామాగ్రి ఇవి గెంజుగడ్డలని చిలకడ దుంపలని కూడా అంటారు వీటిల్ని 1 కేజీ తీసుకోవాలి బెల్లం 400 గ్రాములు వీటిలో స్వీట్ ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి చప్పగా కూడా ఉంటాయి దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి నెయ్యి 3 స్పూన్లు కోవా 150 గ్రాములు కొన్ని జీడిపప్పులు ఇలాచి పౌడర్ కొద్దిగా ఇప్పుడు వీటిల్ని చెక్కు తీసుకొని తురివేసుకోవాలి ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసి ఈ విధంగా తురిమేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకోవాలి ఇవి వేగాయి పక్కకు తీసేసుకోవాలి దీనిలో ఇదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ తురుము పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెంసేపు వేయించాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఆవిరికి మగ్గిపోతుందండి ఇది ఆవిరి మీద మగ్గిపోయిందండి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి కోవా ఇలాచీ పౌడరు అన్నీ వేసేసి ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వాలి ఈ బెల్లం కడిగి ఈ పొటాటోలో కలిసిపోతుంది హైలో పెట్టకూడదు సింగ్లో పెట్టే చేయాలి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి బాగా బెల్లం అంతా కరిగిపోయింది కోవా కూడా కరిగి కలిసిపోయింది బాగా మెత్తగా ఉడికిపోయిందండి అయిపోయింది ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసేసుకోవాలి ఇదండి గెంజుగడ్డలతోటే హల్వా అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిదేనండి ఇది బెల్లం వేసాం కాబట్టి దీనిలో బెల్లం 300 గ్రాములు సరిపోయింది గడ్డలు కూడా బాగా స్వీట్గా ఉంటాయి కాబట్టి
300 గ్రాములు సరిపోయిందండి. తప్పగా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు.